సో ఒక్కొక్కడ భావావేశాలను బట్టి ఆయా టైంలో కొన్ని సిచ్యువేషన్స్ చోటు చేసుకుంటాయి. అది శాశ్వతం కాదు, అది తాత్కాలికమే. బాబు గారు కూడా కొన్ని ఎవరేం మాట్లాడినా సరే దాన్ని అధిగమించి మేమంతా కలిసికట్టుగా ఒకటిగా పనిచేస్తాం. ఎన్నికలు లేకుండా మీలాంటి వారు ఏకగ్రీవం చేయాలనేది ఇండస్ట్రీ వాళ్ళు కొంతమంది అనుకున్నారు సార్. ఒక్కొక్కసారి ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్ అనేది అనివార్యమైనప్పుడు అందరూ దాన్ని మనస్ఫూర్తి ఆమోదించాలి. అదే చేస్తారు. మెగా ఫ్యాన్ మొత్తం ప్రకాష్ రాజ్ కి మీలాంటి పెద్దలు ఇట్లాంటి ఎన్నికలను మీలాంటి పెద్దలు ఏకగ్రీవం చేయాలి, ఇలా గొడవలు పెట్టుకుంటున్నారు. అదే చెప్తారండి, దానికోసమే ప్రయత్నిస్తాం. ఇప్పుడు ఒక్కోసారి ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనివార్యమైనప్పుడు దాన్ని మనం శిరోధారిగా భావించాలి. జగన్ దేవి ప్రజాస్వామ్యం కాదు కదా, ఎన్నికలు జరగడం అనేది సహజం, జరగాలి, ఇలాగే ఉంటుంది. సో ఒక్కొక్కడ భావావేశాలను బట్టి ఆయా టైంలో కొన్ని సిచ్యువేషన్స్ చోటు చేసుకుంటాయి. అది శాశ్వతం కాదు, అది తాత్కాలికమే. ఎవరేం మాట్లాడినా సరే దాన్ని అధిగమించి మేమంతా కలిసికట్టుగా ఒకటిగా పనిచేస్తాం. ఎన్నికలు లేకుండా మీలాంటి వారు ఏకగ్రీవం చేయాలనేది ఇండస్ట్రీ వాళ్ళు కొంతమంది అనుకున్నారు సార్. ఒక్కొక్కసారి ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్ అనేది అనివార్యమైనప్పుడు అందరూ దాన్ని మనస్ఫూర్తిగా ఆమోదించాలి. అదే చేస్తారు. మెగా ఫ్యాన్ మొత్తం ప్రకాష్ రాజ్ కి మీలాంటి పెద్దలు ఇట్లాంటి ఎన్నికలను మీలాంటి పెద్దలు ఏకగ్రీవం చేయాలి, ఇలా గొడవలు పెట్టుకుంటున్నారు. అదే చెప్తారండి, దానికోసమే ప్రయత్నిస్తాం. ఇప్పుడు ఒక్కోసారి ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనివార్యమైనప్పుడు దాన్ని మనం శిరోధారిగా భావించాలి. జగన్ దేవి ప్రజాస్వామ్యం కాదు కదా, ఎన్నికలు జరగడం అనేది సహజం, జరగాలి, ఇలాగే ఉంటుంది.